నమస్తే, వెల్కమ్ టు ఎస్ఎన్ న్యూస్. రాష్ట్రంలో ఉన్న ప్రజలకు సుపరిపాలన అందించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం వార్డు వాలంటీర్లు, వార్డు సచివాలయం వ్యవస్థను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని వచ్చారని, వార్డు సచివాలయం ఉద్యోగులు ప్రతిరోజు సచివాలయంలో ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకున్న సమస్యల మీద దరఖాస్తులు స్వీకరించి పరిష్కరించే విధంగా కృషి చేయాలని అద్దంకి నగర పంచాయతీ కమిషనర్ వీరాంజనేయులు అన్నారు. అద్దంకి పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన వార్డు సచివాలయాలకు వివిధ కేటగిరీలో ఉద్యోగులను కేటాయించగా వారి విధుల గురించి తెలియజేసేందుకు సోమవారం నుంచి అద్దంకి పట్టణంలోని కొత్తపేటలో ఉన్న వార్డు సచివాలయంలో శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. శిక్షణ తరగతులకు కమిషనర్ ముఖ్య అతిథిగా హాజరై సచివాలయం ఉద్యోగుల విధుల గురించి వివరించారు. జరిగిన శిక్షణ కార్యక్రమంలో వీరాంజనేయులు మాట్లాడుతూ 2002 సంవత్సరంలోనే రాష్ట్ర ప్రభుత్వం గ్రామ సచివాలయం వ్యవస్థను అమలు చేశారని, సచివాలయంలో అన్ని శాఖల ఉద్యోగులు అందుబాటులో ఉంటూ ప్రజలకున్న సమస్యలు పరిష్కరించే విధంగా సచివాలయాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. ఇక నుంచి ప్రజలు ఎవరు కార్యాలయాలకు రారని సచివాలయాలకు వచ్చి వారి సమస్యల మీద ఇక్కడే ఉండే ఉద్యోగులకు అర్జీలు అందజేస్తారన్నారు. అద్దంకి నగర పంచాయతీ పరిధిలో మొత్తం 20 వార్డులు ఉండగా 2 వార్డులను కలిపి ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేశారని, 20 వార్డులకు కలిపి 10 సచివాలయాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 2 రోజుల్లో ఎవరు ఎక్కడ పనిచేయాలో తెలియజేస్తారని వీరాంజనేయులు పేర్కొన్నారు. పురపాలక సమాజ కేంద్రంలో మీతో పాటు గ్రామీణ ప్రాంతానికి మీరు ఒకే విధమైన పరీక్షలు రాస్తున్నారు, కానీ మీ ఆశ ప్రకారం మున్సిపాలిటీస్ సెలెక్ట్ అయితే మీరు ఇక్కడ రావడం జరిగింది. సో ప్రాథమికంగా మున్సిపాలిటీస్ అంటే పురపరిపాలన విభాగంలో పరిపాలన విధానాలు ఎలా ఉన్నాయి, వీటి గురించి మధ్యాహ్నం వరకు మున్సిపాలిటీస్లో ఉండే డిఫరెంట్ సెక్షన్స్ ఏంటి, ప్రజలకి ఏ విభాగం ఎలాంటి సౌకర్యాలు కల్పించడం లేదా సదుపాయాలు కల్పించడం పర్యవేక్షణ కోరుతుంటుంది, దాని గురించి చెప్పడం జరుగుతుంది. మధ్యాహ్నం తర్వాత కేంద్ర ఒక విషయం తెలియాలి, మీతోటి నూతన వ్యవస్థ ప్రారంభమైంది. గతంలో మున్సిపాలిటీస్ కానీ రూరల్లో కానీ ఇట్లా వార్డు సచివాలయాలు అనే వ్యవస్థ లేదు, కేవలం ప్రతి పట్టణానికి కూడా మొత్తానికి కలిపి ఒకే ఆఫీస్ ఉండడం జరుగుతుంటుంది. కేవలం పెద్ద పెద్ద నగరాలు అంటే హైదరాబాద్, వైజాగ్ అటువంటి సిటీస్లో మాత్రమే జోనల్ ఆఫీసెస్ అని, మెయిన్ కార్పొరేషన్ ఆఫీస్ కాకుండా కొంత ఏరియా కలిపి 2-3 డివిజన్స్ అలా కలిపి ఒక జోనల్ ఆఫీస్ అనే ఉండడం జరుగుతుంది. మున్సిపాలిటీస్లో మాత్రం ఎక్కడ అటువంటి జోనల్ ఆఫీసెస్ అనే సిస్టమ్ లేదు. మరి ప్రభుత్వం నూతనంగా కేవలం సంకల్పించిన 2 నెలల్లోనే మీకు నోటిఫికేషన్ ఇవ్వడం, టెస్ట్ పెట్టడం, రిక్రూట్మెంట్ ప్రాసెస్ కంప్లీట్ చేయడం జరిగిపోయింది. ఒకటి గుర్తు పెట్టుకుంటే ఎవరైనా ఉద్యోగం ఇచ్చారంటే ఉద్యోగి కోసం ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించడం కాదు, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలని ప్రజలకు సక్రమంగా అమలు జరిగేటట్టు, ప్రభుత్వం అమలు చేయదలుచుకున్న పథకాలని ప్రజలకు సక్రమంగా చేర్చడం కోసం రాష్ట్ర స్థాయిలో ఉంటే ముఖ్యమంత్రి లేదా మంత్రులు వీళ్ళెవరూ కూడా వచ్చేసి అద్దంకిలో ప్రతి బజారు తిరిగి ఎవరెవరికి ఏం అవసరం అని చెప్పి వాళ్ళకి చేర్చేదానికి వీలు కాదు. కాబట్టి ఆ చేర్చే ప్రాసెస్లో వివిధ రకాల యంత్రాంగాలు అవసరమవుతాయి. మరి మనకి బ్రిటిష్ వారు ఉన్నప్పుడు ఇటువంటి వ్యవస్థ ప్రారంభమైంది, ఆ తర్వాత మార్పులు అనేది చాలా సులభంగా మాత్రమే జరిగినాయి. ఒక పంచాయతీ రాజ్ వ్యవస్థలో మాత్రం మీకు తెలుసు సచివాలయం అనే పేరు గతంలో కూడా కొంతమంది ఉంటారు, ఏం తెలుసుకుంటామనే ప్రయత్నం చేయాలి, గుర్తుపెట్టుకోండి. సైలెంట్గా ఉండటం అనేది దేనికి పరిష్కారం కాదు. సో గతంలో 2002లో ఒకసారి ప్రభుత్వం గ్రామ ప్రాంతాలలో సచివాలయ వ్యవస్థ అనేది ప్రారంభించింది. సచివాలయం అంటే మనకు మీనింగ్ ఏంటంటే అలాగే రాష్ట్ర స్థాయిలో మాత్రమే మనం గతంలో సచివాలయం అనే పదాన్ని వాడేవాళ్ళం, అంటే వివిధ మంత్రాల శాఖలన్నీ కూడా ఒకే ప్రదేశంలో ఉన్నదాన్ని సచివాలయం అంటారు. సచివులు అంటే అంబేద్కర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని దళిత ఉద్యమాన్ని ముందుండి నడిపించిన డాక్టర్ కత్తి పద్మారావుకు దళిత ఉద్యమ శిఖరం అనే బిరుదు రావడం సంతోషంగా ఉందని దళిత మహాసభ జిల్లా నాయకులు దార్ల సింగయ్య అన్నారు. కురసపాడులోని అంబేద్కర్ కాలనీ నందు దళిత ఉద్యమ శిఖరం కరపాత్రాన్ని ఆవిష్కరించారు. అనంతరం సింగయ్య మాట్లాడుతూ కారం చేడు చుండూరు ఉద్యమాలకు నాంది పలికి దళితుల్లో పద్మారావు స్ఫూర్తి నింపాడని అన్నారు. అలాగే తన ఉద్యోగాన్ని సైతం తృణప్రాయంగా వదిలివేసి దళితుల సమస్యల పట్ల పద్మారావు నిరంతరం అలుపెరగని పోరాటం చేశాడని సింగయ్య పేర్కొన్నారు. అదేవిధంగా అంబేద్కర్ ఆశయ సాధన కోసం దళిత ప్రజల్లో పద్మారావు వేగుచుక్కలు నిలిచాడని ఆయన కొనియాడారు.
ఈ 19వ తేదీన ఒంగోలులో జరిగే బిరుదు మహోత్సవ కార్యక్రమానికి కొరసపాడు మండలంలోని దళితులంతా తరలి రావాలని సింగయ్య పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ మరియు వివిధ ప్రజా సంఘాల నుండి ఈ నెల 19వ తేదీన ఒంగోలులో అంబేద్కర్ భవనం దగ్గర డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారసునైనటువంటి డాక్టర్ కత్తి పద్మారావు గారు, మహాకవి, మేధావి, దళిత ఉద్యమ నేత, ఎన్నో ఉద్యమాలకి నాయకత్వం వహించినటువంటి డాక్టర్ కత్తి పద్మారావు గారికి అనేకమైన బిరుదులతో సత్కారం జరిగింది. ఇప్పటివరకు అదే క్రమంలో ఒంగోలులోని ఈ నెల 19వ తేదీన డాక్టర్ కత్తి పద్మారావు గారికి దళిత ఉద్యమ శిఖరం అనే బిరుదుతో ఆయన సత్కరించడం జరుగుతుంది. ఆ మహానేతకి దళిత ఉద్యమ శిఖరంతో పాటు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవారత్న పురస్కారం ప్రధాన మహోత్సవం జరగబోతుంది. కనుక ఈ మహోన్నతమైన ఉద్యమానికి, మహోన్నతమైన ఉత్సవానికి ఈ మహోన్నతమైన అవార్డుని డాక్టర్ కత్తి పద్మారావు గారికి ఇవ్వటానికి కోసం అనేకమైన ప్రజా సంఘాలు, అనేకమైన ప్రజలు, అంబేద్కర్ వారసులు, డాక్టర్ కత్తి పద్మారావు గారి అభిమానులు కూడా ఈ సభకు వచ్చి ఈ సభని వివిధ వేలాది మంది సభకు వచ్చి ఈ సభను జయప్రదం చేయవలసిందిగా ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ జిల్లా ప్రెసిడెంట్గా నేను మీకు పిలుపునిస్తున్నాను. మన కొరసపాడు మండలంలోని అనేకమైన మంది ఉద్యమ నిర్మాతలు, ఉద్యమకారులు, అనేకమైన ప్రజా సంఘాల నాయకులు, అభిమానులు చాలామంది ఉన్నారు. కనుక ఈ సభకు వేలాది మందిగా మండలంలో నుండి ఈ సభకు వేలాది మందిగా రావాలని కోరుకుంటూ ఈరోజు ఈ కరపత్రాన్ని కొరసపాడు అంబేద్కర్ నగర్లోని మండల నాయకులు సమక్షంలో కరపత్రాలని ఆవిష్కరించడం ఎంతో సంతోషకరం ఉందని తెలియజేస్తున్నాను. అద్దంకి పట్టణంలోని స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డ్ కార్యాలయంలో మంగళవారం అద్దంకి నియోజకవర్గ స్థాయి రైతు భరోసా ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని, కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ శాసనసభ్యులు బీసీహెచ్ గరటయ్య పాల్గొంటారని వ్యవసాయ శాఖ ఏడీఏ ధనరాజ్ అన్నారు. రైతు భరోసా కార్యక్రమానికి సంబంధించి అద్దంకి డివిజన్ పరిధిలోని అద్దంకి, బల్లికురువ, కొరసపాడు, పంగులూరు మండలాల పరిధిలో ఉన్న వ్యవసాయ శాఖ అధికారులతో ఏడీఏ ధనరాజ్ చర్చించారు. కార్యక్రమానికి వచ్చే రైతుల కోసం చేయవలసిన ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకుని రైతులకు ఎటువంటి వసతి కల్పించాలో వ్యవసాయ శాఖ అధికారులకు ఏడీఏ సూచించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయబోతున్న రైతు భరోసా కార్యక్రమాన్ని మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించబోతున్నారని, అందులో భాగంగా అద్దంకి నియోజకవర్గ ప్రాప్తంగా రైతు భరోసా కార్యక్రమాన్ని వ్యవసాయ మార్కెట్ యార్డ్ కార్యాలయంలో మంగళవారం నిర్వహిస్తున్నారన్నారు. కార్యక్రమానికి అద్దంకి నియోజకవర్గం నుంచి 1000 మందికి పైగా రైతులు పాల్గొనున్నారని ఏడీఏ తెలిపారు. వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ తరఫున ప్రకృతి వ్యవసాయం మీద ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేసి రైతులకు అవగాహన చేయడం జరుగుతుందన్నారు. రైతు భరోసా పథకానికి సంబంధించి అర్హులను గుర్తించారని, రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు వివిధ కారణాల వలన అనర్హులుగా ఉన్న రైతులకు కూడా అర్హుల జాబితాలో చేర్చే విధంగా వారి వంతుగా కృషి చేస్తారని ధనరాజ్ చెప్పారు. 15వ తారీఖున జరగబోయేటటువంటి రైతు భరోసా కార్యక్రమం మన ప్రభుత్వం బాగా ప్రత్యక్షాత్మకంగా ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తూ ఉన్నాం. ఇప్పటివరకు కూడా ఏర్పాట్లు అన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. మరి రేపు మనకి అద్దంకి కాన్స్టిట్యున్సీ మొత్తంలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా దాదాపు 1000 మందికి మరి ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళకి రైతు భరోసా కార్యక్రమం గురించి కూడా తెలియజేస్తూ అందులో అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా రేపటి నుంచి మన గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా మరి పిఎం కిసాన్ కింద 6000 రూపాయలు, ప్రభుత్వం కింద 6500 రూపాయలు మరి అకౌంట్లో మరి జమ చేసేదానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆ కార్యక్రమం కూడా రేపటి నుంచి మరి మొదలుపెట్టి మరి పూర్తయ్యే వరకు కూడా అర్హులందరికీ కూడా ఇది ఏర్పాటు చేయడం జరుగుద్ది. ఎవరైనా మరి లబ్ధిదారులు ఏమన్నా ఇబ్బందులు ఉండి వాటి వల్ల అకౌంట్లు లోపం కానీ ఆధార్ కార్డులు మరి అనుసంధానం చేయకపోయినా అవన్నీ కూడా మరి తర్వాత మళ్ళీ ప్రభుత్వ ఆదేశాలను బట్టి మరి అధికారుల సూచనల మేరకు కూడా వాళ్ళకు కూడా న్యాయం జరిగేదానికి కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క రైతులు కూడా మరి రేపు ఈ కార్యక్రమంలో పాల్గొని మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. దీనికి సంబంధించి కూడా మరి గ్రామ సచివాలయం నమూనా ఒకటి, అట్లాగే వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసేటువంటి స్టాల్స్ కానీ, ప్రకృతి వ్యవసాయం సంబంధించినటువంటి స్టాల్స్, అదేవిధంగా మరి విజ్ఞాన శాఖ వాళ్ళు కూడా వాళ్ళ స్టాల్స్ ఏర్పాటు చేసి వాళ్ళ స్కీమ్స్ అన్నీ కూడా రైతులకు వివరించేదానికి కూడా మరి ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది. అందరూ కూడా మరి ఆసక్తిగా మరి అందరూ పాల్గొని
మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిన చెప్పింది కూడా మరి అద్దంకి కాన్షించి తరఫున నేను తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి మరి గౌరవ ఎమ్మెల్యే గారు ఇట్లా ప్రజాప్రతినిధులు అందరు సింగిల్ విండో అధ్యక్షులు అట్లా సంబంధించిన అందరూ కూడా దీనికి హాజరయ్యేదానికి అవకాశం ఉంది. కాబట్టి వీరందరూ కూడా పాల్గొని మరి చెప్పే డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పేటటువంటి సూచనలు పాటించి మరి కార్యక్రమాన్ని ముందుకు నడిపించి విజయవంతం చేయాలని చెప్పి కూడా కోరుకుంటూ. కురిసిపాడు కార్యాలయం నందు గ్రామ సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు సోమవారం ఆయా గ్రామ సచివాలయాలకు కేటాయిస్తూ సంబంధిత పత్రాలను అభ్యర్థులకు అందజేశారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్ ఏఈ హనుమంతరావు మాట్లాడుతూ గ్రామ సచివాలయ ఉద్యోగులకు ఎంపికైన అభ్యర్థులకు 10 రోజుల పాటు శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. శిక్షణలో విధి నిర్వహణ పట్ల బాధ్యతగా వ్యవహరించాలని సూచించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. అలాగే శాఖ పనితీరు గురించి వారికి క్షుణ్ణంగా వివరించడం జరిగిందని హనుమంతరావు చెప్పారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తూ బాసటగా నిలిచిందని ఆయన తెలిపారు. మండలంలో విద్యాశాఖ పంచాయతీరాజ్ విభాగం నుంచి ఎంపికైన అభ్యర్థులు వారి స్థానాలు కేటాయిస్తూ సంబంధిత పత్రాలు అందజేయడం జరిగిందని హనుమంతరావు తెలిపారు. మంగళవారం నుంచి విధులు నిర్వహిస్తారని ఆయన పేర్కొన్నారు. ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 అనేటటువంటి పోస్టు మంజూరు చేసింది. అభ్యర్థిని ఒక్కొక్క గ్రామ పంచాయతీకి నియమిస్తూ గౌరవ సూపరింటెండెంట్ ఇంజనీర్ పంచాయతీరాజ్ సర్కిల్ ప్రకాశం జిల్లా వారు శ్రీ కే కొండయ్య మీటింగ్ వారి ఆధ్వర్యంలో వీళ్ళందరికీ కూడా ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి. ఆ జారీ చేయబడిన ఉత్తర్వులను ఈరోజు మేము అధికారిక పూర్వకంగా ఏ గ్రామ పంచాయతీకి అయితే వాళ్ళని అలాట్ చేశారో ఆ గ్రామ పంచాయతీలకి ఈ కాపీలన్నీ ఆ క్యాండిడేట్స్కి ఇవ్వటం జరిగింది. కనుక ఈరోజు నుంచి వాళ్ళు గ్రామ పంచాయతీల్లో వాళ్ళ విధులు వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి జాబ్ చార్ట్ ప్రకారం చక్కగా నిర్వహించేటటువంటి ఏర్పాట్లు ప్రభుత్వం చేసింది. కనుక వాళ్ళు ఈరోజు ఈ అసిస్టెంట్ ఇంజనీర్ పంచాయతీరాజ్ మండల పరిషత్ కురిసిపాడు వారి దగ్గరకు వచ్చి రిపోర్ట్ చేశారు ఆల్రెడీ. కనుక ప్రభుత్వంలో ఈరోజు నుంచి వాళ్ళు కూడా భాగస్వాములే. వాళ్ళ విధులు వాళ్ళు పంచాయతీల్లో నిర్వహించేటటువంటి హక్కుని వాళ్ళు ప్రభుత్వం కల్పించింది. కనుక చాలా సంతోషమైనటువంటి పరిస్థితులు ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాం, తెలియజేస్తున్నాం ప్రభుత్వానికి. కనుక ఈరోజు నుంచి వాళ్ళు వాళ్ళ విధులు వాళ్ళు నిర్వహిస్తారు. భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు గాంధీ జయంతి రోజు నుంచి ఈ నెల 31వ తేదీ వరకు గాంధీజీ సంకల్పయాత్ర జరుగుతుందని, అందులో భాగంగా ఈ నెల 15వ తేదీ నుంచి ప్రకాశం జిల్లాలో రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు గాంధీజీ సంకల్పయాత్ర ప్రారంభం అవుతుందని భారతీయ జనతా పార్టీ నాయకులు బంగారుబాబు అన్నారు. గాంధీజీ సంకల్పయాత్రకు సంబంధించి సోమవారం అద్దంకి పట్టణంలోని గీతామందిరంలో బీజేపీ పార్టీ కార్యకర్తలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి సంకల్పయాత్ర ఎందుకు చేస్తున్నారో వివరించారు. ఈ సందర్భంగా బంగారుబాబు మాట్లాడుతూ 15వ తేదీ నుంచి చీరాలలో గాంధీజీ సంకల్పయాత్ర ప్రారంభమై చీరాల, పర్చూరు, అద్దంకి మీదుగా 150 కిలోమీటర్ల వరకు యాత్ర కొనసాగుతుందన్నారు. గాంధీజీ ఆశయాలను, సిద్ధాంతాలను ప్రజల వద్దకు చేరవేస్తూ గాంధీజీ సంకల్పయాత్ర కొనసాగుతుందని బంగారుబాబు తెలిపారు. జీవీఎల్ నరసింహారావు అద్దంకి వచ్చిన తర్వాత పలు సమస్యలు ఆయన దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరించుకునే దిశగా కృషి చేస్తారన్నారు. అద్దంకి నగరవాసులకి మరియు పురప్రముఖులకి, పెద్దలకి, జిల్లా నాయకులకు, మండల అధ్యక్షులకి మరియు నా చిన్న మనవి, ఎందుకంటే జీవీఎల్ గారనే అంతలా ఒక పెద్ద వ్యక్తి మన రాజ్యసభ సభ్యుడు అద్దంకి రావటం మనం చేసుకున్న ఒక వరము. అందులో పాదయాత్ర అనగానే ఎవరికైనా చాలా పొడిమి తల్లి పులకరించింది. అలాంటి పాదయాత్ర చేసే రోజుల్లో మనం ప్లాస్టిక్ రహిత అద్దంకిని చేద్దామని దానికి కూడా నినాదం చేసి మనందరం తోడ్పడవలసిందిగా కోరుకుంటున్నాను. అక్టోబర్2 నుంచి గాంధీ జయంతి నుంచి ఈ నెల 31 వరకు దేశవ్యాప్తంగా గాంధీ సంకల్పయాత్రలు మరి జరుగుతున్నది మనందరం చూస్తున్నాం. దానిలో భాగంగానే ఈ నెల 15వ తారీఖు నుంచి మన ప్రకాశం జిల్లాలో గౌరవ ఎంపీ మరి జీవీఎల్ నరసింహరావు గారి ఆధ్వర్యంలో ఈ ప్రకాశం జిల్లాలో కూడా
గాంధీ సంకల్ప యాత్ర కార్యక్రమం ప్రారంభమవుతుంది. చీరాల నుంచి 15 తారీఖు ఉదయం నుంచి ప్రారంభమైన యాత్ర పచ్చూరు అద్దంకి మీదుగా మరి యాత్ర కొనసాగుతూ మొత్తం జిల్లా మొత్తం 150 కిలోమీటర్లు ప్రజా సమస్యలను తెలుసుకుంటూ గాంధీజీ ఆశయాలను గాంధీజీ సిద్ధాంతాలను ప్రజల వద్దకు చేరవేస్తూ ఈ సంకల్పయాత్ర కొనసాగుతుంది. మరి అట్లానే దానిలో భాగంగానే మన అద్దంకి కూడా మరి ఈ గాంధీ సంకల్ప యాత్రలో జీవేల నరసింహారావు గారు రాజ్యసభ సభ్యులు ఇట్లా ఇతర పెద్దలు కూడా మన అద్దంకి పట్టణానికి విచ్చేస్తున్నారు. కావున ఈ సిటీ కేబుల్ ద్వారా అద్దంకి నియోజకవర్గ ప్రజలందరూ కూడా తెలియజేయడంగా మనకున్నటువంటి ప్రధాన సమస్య మరి ఈ గుల్కమ్మ సమస్య ఒకటి ప్రధానంగా ఉంది. తాగునీటి సమస్య అనేది మరి మంచి గుల్కమ్మ ఉన్నా కానీ మరి పరిశుభ్రం లేకుండా ఉన్నటువంటి గుల్కమ్మ నది ఉండటం మనకు చాలా దారుణం. ఎందుకంటే ఎక్కడెక్కడ వ్యర్థాలన్నీ కూడా నదిలో పడేస్తూ నదిని కలుషితం చేస్తూ మరి పూర్తి స్థాయి ఫ్లోరైడ్ వాటర్గా గుల్కమ్మ నది తయారైంది. ఏదైనా అద్దంకి పట్టణంలోని నివసిస్తున్నటువంటి ప్రజలందరూ కూడా తప్పనిసరిగా ఈ గుల్కమ్మ నది బాగు కోసం ఎంతోమంది ఎదురు చూస్తున్నారు. మరి ఈ నది గురించి గౌరవ కురసపాటు మండల కార్యాలయం నందు ప్రతి సోమవారం జరిగే స్పందన కార్యక్రమానికి ఆయా శాఖల అధికారుల స్పందన కరువైంది. ప్రజల సమస్యలను పరిష్కరించవలసిన అధికారులు స్పందన కార్యక్రమానికి డుమ్మా కొట్టడం పరిపాటిగా మారింది. సోమవారం కూడా అధికారులు కార్యాలయానికి రాకపోవడంతో సమస్యలపై వచ్చే ప్రజలకు ఖాళీ కుర్చీలే దర్శనమిస్తున్నాయి. దీంతో చేసేది ఏమీ లేక తహసీల్దార్కు అర్జీలు ఇచ్చి వెనతిరిగి వెళ్లవలసిన పరిస్థితి ఏర్పడింది. ప్రజల సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించడానికి ప్రభుత్వం స్పందన కార్యక్రమానికి శ్రీకారం చుడితే అధికారులు తూట్లు పొడుస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి స్పందన కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహించాలని గ్రామాల్లోని ప్రజలు కోరుచున్నారు. ఏఎస్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.